2 లక్షలు ఖరీదు చేసే అక్రమ గుట్కా ప్యాకెట్లను కృష్ణా జిల్లా కంచికర్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నందిగామ రూరల్ సీఐ సతీష్ ఆధ్వర్యంలో చెవిటికల్లు బైపాస్ రోడ్లో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేసి వారి వద్ద నుండి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా విశాఖపట్నం నుండి హైదరాబాద్కు ఒక వ్యక్తి అధిక మొత్తంలో డబ్బు తీసుకెళ్తున్నాడనే సమాచారంపై అధికారులు తనిఖీ చేసి 50 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. ఈరోజు ఉదయం మా కృష్ణా జిల్లా ఎస్పీ గారి రవీనాథ్ బాబు ఐపీఎస్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మా కంచిచర్ల 1SI గారు మరియు 2SI గారు అదేవిధంగా చెక్ పోస్ట్ సిబ్బంది ఎస్పీ వాళ్ళు దొనబండ చెక్ పోస్ట్ దగ్గర చెక్ చేయించుండగా వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న గరుడ ఆర్టీసీ బస్సులో ఒక వ్యక్తి వద్ద బ్యాగ్లో 50 లక్షల క్యాష్ దొరికినాయి. దాన్ని తగు సర్వీ కోసం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ వ్యక్తి ఏం చేస్తాడు సార్? అంటే యాక్చువల్గా అతను వైజాగ్లో ఒక రిపోర్ట్గా పనిచేస్తానని చెప్తున్నాడు. అంటే క్యాష్ అనేది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇంకా మాకు ప్రొడ్యూస్ చేయలేదు. వచ్చి చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాం. గతంలో ఏమైనా చేశాడా? ఇప్పుడు ప్రస్తుతం మన కంచిచర్ల నందిగామ లిమిట్స్ పరిధిలో అయితే ఇతని మీద ఎటువంటి నేరాలు అయితే ₹1 కోటి అంటున్నారు. మీరు 50 లక్షలు దొరికింది? 50 లక్షలు అంటే ఇతనితో పాటు ఇంకో వ్యక్తి మిస్ అయ్యాడు అంటున్నారు. అదేమన్నా లేదు అట్లా ఓకే అంటే మొత్తం టోటల్గా బస్సు అంతా చెక్ చేసి మనకు తెలియదు కదా. టోటల్ బస్సు అంతా చెక్ చేస్తే ఇతని దగ్గర ఉన్నాయి. మిగిలిన క్యాష్